రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాట నర్సయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా ఏ ఒక్క పెన్షన్ ఇవ్వటం లేదని, కేవలం ఎన్నికల కోసం సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో పెన్షన్ డబ్బులు ఇస్తున్నారని అన్నారు. గత 2 సంవత్సరాల నుండి ఎంతో మంది స్త్రీలు భర్తలను పోగొట్టుకుని వితంతు పెన్షన్లు పొందటం లేదన్నారు. ఒంటరి మహిళలు, పద్మశాలీలు, గౌడ సోదరులు మోదకాలు, వృద్ధాప్య పెన్షన్లను ఇవ్వటం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సర్వర్ డౌన్లోడ్ చేసి ఇప్పటి వరకు ప్రారంభించలేదన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా మరియు హైదరాబాద్, జీహెచ్ఎంసీ, వరంగల్, సిద్దిపేట ఎన్నికల పుణ్యమాని పెన్షన్లను వారి అకౌంట్లో వేయటం జరిగిందన్నారు. సిరిసిల్ల, దుబ్బాక 2 నియోజకవర్గాలు పక్కపక్కనే ఉన్నందున అక్కడి ప్రజలు సంతోషంతో ఇక్కడి ప్రజలు విచారం వ్యక్తం చేయటం జరుగుతుందన్నారు. అందరూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారే కదా, మరి ఎందుకు ఇంత వ్యత్యాసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి పెన్షన్ వెంటనే వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో జిల్లా నాయకులు ఎస్కే గౌసు, సద్ది లక్ష్మారెడ్డి, యూత్ కాంగ్రెస్ మానుక నాగరాజు, మాజీ ఎంపీటీసీ దేవయ్య, గంట బుచ్చాగౌడు, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బానోత్ రాజు నాయక్, బూక్యా రాథోడ్, బూక్యా శ్రీను రాథోడ్, బాలు యాదవ్, చెన్నిబాబు, బీబీపేట రాజు, మర్రి శ్రీనివాసరెడ్డి, రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా ప్రజలు కూడా బుద్ధి చెప్పే ఆసన్నమైంది, బుద్ధి చెప్పే టైం కూడా ఆసన్నమైంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని అందరికీ పెన్షన్ వేయాలని మేము కోరుతున్నాం. మండల కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుండి కొత్తగా ఒక్క విడో పెన్షన్ కూడా ఇవ్వలేదు. భర్తలు, తండ్రులు చనిపోయినటువంటి తల్లులకు గత 2 సంవత్సరాల నుంచి పెన్షన్ ఇవ్వడం లేదు. మరి అంతేకాకుండా ఒంటరి మహిళలకు కూడా ఇవ్వడం లేదు. బీడీ కార్మికులకు కానీ, గౌడ సోదరులకు కానీ, పద్మశాలి సోదరులకు కానీ, వికలాంగుల సోదరులకు కానీ ఎవరికి కూడా పెన్షన్ ఇవ్వడం లేదు. వీళ్ళు చాలా అసంతృప్తితోటి, పాపం చాలా అణగారినటువంటి వర్గాల మహిళలు, ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఏదైతే దుబ్బాకలో కూడా మీరు స్టార్ట్ చేసిరో పెన్షన్లు, దాని అనుసంధానంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా కానీ, మిగతా జిల్లాలో కూడా కానీ పెన్షన్లు అన్నీ కూడా బేషరత్గా అన్నీ కూడా మంజూరు చేసి వాళ్ళ వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు వేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.